चिरंजीव की मन अध्यक्ष तो सम्मान अर्जुन తర్వాత ఈస్ట్ రాయలసీమ డాక్టర్ కంచెల శ్రీకాంత్ చౌదరి ఆయన యువకుడైపోయాడు కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు లాస్ట్ బాల్ సిక్స్ కొట్టిన మా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వెళ్ళండి వెళ్ళండి వెస్ట్ రాయలసీమ రాయలసీమ కోటకి బీట్లు ఇచ్చిన పులి పులివెందుల పులి అదే మీరందరూ భయపడతారు అండి థ్యాంక్ యూ రాంగోపాల్ రెడ్డి అన్న ఇప్పుడు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సభను ఉద్దేశించి సందేశం ఇస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ సభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా ఈరోజు ఇంకొక పక్కన అన్ని జిల్లాల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చారు నియోజకవర్గ ఇన్ఛార్జీ అందరికీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం కావడానికి కారకులైనటువంటి విజేతలు ఒక పక్క వేపాడు చిరంజీవిరావు ఆయన ఒకసారి తలుచుకుంటే వారి అనుభవాలు చెప్పారు అక్కడ కామన్ మ్యాన్ కూడా వేపాడు చిరంజీవిరావు బ్రాకెట్లో ఎకనమిస్ట్ ఎకానమిస్ట్ చిరంజీవిరావు అంటే ఒకసారి మనం అనుకుంటాం మంచి పేరు తెచ్చుకోవడానికి చాలామంది ఆలోచించాం చాలామంది అనుకుంటాం మంచి పేరు ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటాం ఆయన ఒక అకాడమిషియన్గా నిష్ఠగా పనిచేశాడు పనిచేసిన తర్వాత కొన్ని వందల మంది ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన దగ్గర చదువుకొని డిగ్రీ సంపాదించారు ఆ రోజు మేము ముందు ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేశాం నేను కొంత సమాచారం తెప్పిస్తే కొంత డిఫికల్ట్ అవుతుందని చెప్పి అక్కడ నాకు సమాచారం వస్తే మనస్ఫూర్తిగా అభినందించాలి కొండ రామకృష్ణ కానీ అశోక్ బాబు కానీ ఇంకా కొండే కొంతమంది నాయకులందరూ కలిసి చిరంజీవిరావు అయితే చాలా మంచి క్యాండిడేట్ అవుతాడు ఎఫెక్టివ్గా ఉంటాడంటే మొట్టమొదటిసారిగా ఆయన అటు ఏంటి ఆలోచించిన ఫైనల్గా తటస్థంగా ఉండే అభ్యర్థిని మనం మాట్లాడిన తర్వాత ఆయన వచ్చాడు ఈరోజు పార్టీకే ఒక అసెట్గా మారే పరిస్థితి వచ్చింది 25 రోజుల్లోనే ఆయన శక్తి ఏంటో నిరూపించాడు క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే ఉత్తరాంధ్ర మీరు గెలిచారు అనే ఫీలింగ్ వచ్చిందంటే క్యాండిడేట్ యొక్క స్ట్రెంగ్త్ కూడా పనిచేసింది దీనికి మనస్ఫూర్తిగా ఆయన యొక్క క్రెడిబిలిటీ విశ్వసనీయత రాజకీయాల్లో ఒకసారి విశ్వసనీయత చాలా బాగా పనిచేస్తుంది దానికి నిదర్శనం చిరంజీవిరావు ఇంకొక పక్కన ఇప్పుడే శ్రీకాంత్ శ్రీకాంత్ గురించి ఆయనే చెప్పాడు ఎమోషన్లు బాగా ఛార్జ్ అయిపోయినాడు ఒకసారి అనుకున్న ఆశయ నెరవేరినప్పుడు లేకపోతే కష్టానికి తగిన ఫలితం వచ్చినప్పుడు ఒకసారి ఛార్జ్ అవుతూ ఉంటాం నేను చూశాను మన పార్టీ అంటే అచంచలమైన విశ్వాసం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ ముందుకు రానప్పుడు ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చి
కార్యకర్తల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్కడంటే ఎక్కడికి పోవాల్సిన పని లేదు, నేనే ఇస్తానని చెప్పించి మన వాళ్ళకు ట్రైనింగ్ చేపించినటువంటి వ్యక్తి మన శ్రీకాంత్ గారు. సరే, మిగిలిన విషయాలు చెప్పారు. ఎప్పుడైతే క్యాండిడేట్ అనుకున్న రోజు నుంచి ఇంకా పని కూడా మరి చేశారు ఆయన భార్యని. ఈయనకంటే కూడా ఆయన భార్యను అభినందించాలి. నాకు చాలామంది చెప్పారు, మన వాళ్ళందరూ అశోక్ బాబు వీళ్ళందరూ చెప్పారు. ఈయనకంటే కూడా ఆవిడ చాలా హుషారుగా ఉండి చాలా కష్టపడి ఈయన గెలుపు కారణమైంది. ఎక్కడికక్కడ బాగా పనిచేసింది, ఆవిడకు కూడా అభినందనలు చాలా. ఓకే, కాబట్టి చిరంజీవి అబ్బారు కూడా అంటే మనందరి సక్సెస్లో మన ఇంట్లో సగభాగంగా సహకారం ఉంటేనే అని సాధ్యం. అలాంటి యాక్టివ్గా పనిచేయడం రామ్ గోపాల్ రెడ్డి వైఫ్ కూడా అదే మరి పనిచేశారు. ముగ్గురు కూడా అభినందనలు హోమ్ డిపార్ట్మెంట్స్కి. ఇప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేయడంలో కూడా శ్రీకాంత్ చాలా బాగా చేశాడు. కాల్ సెంటర్ కానీ టెక్నాలజీ అడాప్షన్ అనేవి కూడా బాగా ఉపయోగించుకున్నాడు. ఏదైతే నేను చెప్తూ ఉన్నానో మీలో చాలామందికి అపనమ్మకం కానీ లేకపోతే మీకు రాజకీయాలు ట్రెడిషనల్గా కానీ మీరంతా కూడా పాతకాలం రాజకీయాలు చేస్తున్నారు ఇంకా, కానీ పాతకాలం రాజకీయంతో తోడుగా టెక్నాలజీ ఆడైతే డెడ్లీ కాంబినేషన్ చెప్తున్నా. చాలామందికి ఎక్కడం లేదు, ఇప్పుడు కొద్ది కొద్దిగా ఎక్కుతా ఉంది, అది ఇంకా ఎక్కిస్తాం. ఇకపోతే ఇక్కడ ఉండే రామ్ గోపాల్ రెడ్డి, అంత మునుపు ఒకసారి ఇక్కడ బీటెక్ రవి ఉంటాడు. బీటెక్ రవి పోటీ చేసి మన లోకల్ బాడీ ఎలక్షన్లో ఎమ్మెల్సీగా గెలిచాడు ఆ జిల్లాలో. అదే మరి నేను రామ్ గోపాల్ రెడ్డి పోటీ చేస్తా అన్నప్పుడు నేను కూడా ఆలోచించాను, రామ్ గోపాల్ రెడ్డి నువ్వు చేయగలుగుతావా అని అడిగాను. మీకెందుకు సార్, నేను కష్టపడతా అన్నాడు. అక్కడి నుంచి లోకేష్ వీళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నేను చెప్పాను, ముందుకెళ్ళమన్నాం, అన్ని విధాలా సహకరించాం. పులివెందల బిడ్డ ఈరోజు చూస్తే జగన్ రెడ్డిని చూస్తే పిల్లుగా మారితే అదే రామ్ గోపాల్ రెడ్డి పులివెందల పులిగా మారాడు. అంటే ఒక అచంచలమైన విశ్వాసం, నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయాడు. నేను చూశాను ఎన్నికల్లో చాలామంది మనం పులివెందల నుంచి వచ్చేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, పులివెందల్లో వాళ్ళు ఎప్పుడు గెలవల, మన నాయకులు సరిగా పనిచేసుకుని దాని వల్లనే గెలిచారు. కానీ అక్కడ రౌడీజం కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ దానికి అంతా కూడా ధీటుగా నిలబడ్డాడు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ నేను చూశాను, పులివెందల్లో ఈయనుండి ఒక బూత్లో వాళ్ళు రౌడీజం చేస్తా ఉంటే పేరు పేరునా వెరిఫై చేసి లాగి బయట పారేసే పరిస్థితికి వచ్చాడంటే అంత ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఒక సంకేతం వెళ్ళింది మొత్తం నియోజకవర్గానికి, వెళ్ళింది చాలా బ్రహ్మాండంగా స్టేనప్ చేయగలిగాడు. నా ఉద్దేశం పులివెందల్లో జగన్ రెడ్డి ఓడిపోయాడు, రామ్ గోపాల్ రెడ్డి గెలిచాడు, ఇది వాస్తవం కూడా. అంటే ఒక పిరికితనానికి మారిపోయాడు జగన్, నేను ఎవరిని చూడలేదు. ఒక నియోజకవర్గం సొంత నియోజకవర్గం వచ్చాడు, ఎలక్షన్లో పోటీ చేశాడు, అడుగు అడుగున అడ్డం పడ్డారు, ఎన్నికల్లో అడ్డం పడ్డారు. తర్వాత కౌంటింగ్ రోజు అయితే నేను అడుగు అడుగున చూస్తున్నాను, పులివెందల నుంచి మనుషులు పంపిస్తే మనకు సమాచారం వస్తే నేను 3 నియోజకవర్గాల్లో కూడా అన్నిటికంటే ఎక్కువ దీని మీద శ్రద్ధ పెట్టాను. లాస్ట్ మూమెంట్లో ఓసారి రామ్ గోపాల్ రెడ్డి కొంచెం నమ్మాడు, కానీ మా శ్రీనివాస్ రెడ్డి కూడా నమ్మాడు అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ని.